ఈరోజు మన ఛానల్లో చూసారు కదా చాకో చిప్ కుకీస్ చేస్తున్నాం. కుకీస్ అంటేనే మనకి చాలా ఇష్టం. అందులో కొంచెం ఎక్స్ట్రా చాకో చిప్స్ యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది కదా, అందుకే చాకో చిప్ కుకీస్ చేస్తున్నాం. ఇదిగోండి నేను వచ్చి కూర్చున్నాడు. ఏదో చేసేస్తాడు అనుకుంటాం కానీ ఏముండదని మనకు తెలిసిందే కదా. ఇది మొత్తం అరేంజ్ చేసుకుని వస్తే ఇలా వచ్చి కూర్చుంటాడు అంతే కలపడానికి. ఓకేనా, ముందు చేసి అప్పుడు మాట్లాడదాం. ఓకే, ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకున్నాం మిక్సీ బౌల్లో. ఇది ఒక హాఫ్ కప్ బటర్ అన్నమాట. బటర్ మనకి రూమ్ టెంపరేచర్లో ఉన్నది వేసుకోవాలి. దీన్ని బాగా దీంతో చేస్తే బాగుంటుంది, బాగా నీట్ అవుద్ది. దీన్ని బాగా బీట్ చేసుకోవాలన్నమాట క్రీమీగా వచ్చేలాగా. అప్పుడే మనకి లోపల క్రంబుల్ లాగా వస్తుంది, బాగా వస్తాయి బిస్కెట్స్. మీ దగ్గర బటర్ లేకపోతే నార్మల్ ఆయిల్ కానీ లేదంటే దేంటి నెయ్యి కానీ వేసుకోవచ్చు. కానీ మీరు ఏది వేసుకున్నా రూమ్ టెంపరేచర్లో ఉన్న నెయ్యి వేసుకోండి. షుగర్ కూడా వేసేసుకోవచ్చు. ఇది ఒక హాఫ్ కప్ షుగరు, హాఫ్ కప్ బటరు, హాఫ్ కప్ షుగరు. షుగర్ కూడా వేసుకుని బాగా బీట్ చేసుకోవాలన్నమాట. ఇది మిక్సీ ఆడుకున్న షుగర్, ఇది పౌడర్ షుగర్ చెప్పడం రాదు. చేసేద్దాం. యాక్చువల్గా ఇంగ్రీడియంట్స్ చూపిద్దాం అనుకున్నాను, మర్చిపోయి వేసాను. ఏం లేదు, ఒక కప్పు మైదా తీసుకున్నారనుకోండి, దాంట్లో సగం షుగర్ పౌడరు అంటే హాఫ్ కప్ షుగరు, హాఫ్ కప్ బటరు, చాకో చిప్స్, బేకింగ్ పౌడరు, వెనీలా ఎసెన్స్ ఒక 2-3 డ్రాప్స్ తీసుకోండి. అంతే, ఇంకేం లేవుగా. కోకో పౌడర్, మీ దగ్గర కోకో పౌడర్ లేకపోయినా పర్వాలేదు, నార్మల్గా కూడా చేసేసుకోవచ్చు. ఒక 2-3 మినిట్స్ అయినా బాగా బీట్ చేసుకోవాలి. అలా కొంచెం క్రీమీగా అయింది కదా, నెక్స్ట్ మనం దీంట్లో ఒక 3-4 డ్రాప్స్ వెనీలా ఎసెన్స్, కొంచెం ఫ్లేవర్ కోసం. మీ దగ్గర లేకపోయినా పర్వాలేదు, స్కిప్ చేసేయచ్చు. తర్వాత దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్. మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే బేకింగ్ సోడా కూడా వేసుకోవచ్చు, అది తినే సోడా. అది వేసుకుంటే ఇలా 1/2 టీ స్పూన్ వేయకండి, 1/2 టీ స్పూన్ వేస్తే సరిపోతుంది. నెక్స్ట్ దీంట్లో కొద్ది కొద్దిగా మైదా వేసుకుని కలుపుకోవాలి. దీంట్లో మనం చాకో చిప్స్ వేసేసుకున్నాం, మెయిన్ ఇంగ్రీడియంట్. మీ దగ్గర చాకో చిప్స్ కానీ లేవనుకోండి, నార్మల్ డార్క్ చాక్లెట్ ఉంటుంది కదా, లేదంటే డైరీ మిల్క్ తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని అవి కూడా వేసుకోవచ్చు, పెట్టేసుకోవచ్చు. ఓకే, బిస్కెట్స్ బేకింగ్ కోసం ఇలా అడుగు మందం ఉన్న కడాయిని తీసుకున్నాను. దీంట్లో ఒక స్టాండ్ పెట్టేసుకుని మూత పెట్టేసుకుని లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ప్రీహీట్ చేసుకోవాలి. తర్వాత 5 నిమిషాల తర్వాత మనం ఈ బిస్కెట్స్ పెట్టుకుందాం. ఓకే, 5 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు మనం మూత తెరిచి ఈ ట్రేని పెట్టేసుకుందాం. మీ దగ్గర ఈ ట్రే లేకపోతే అల్యూమినియంది, అది సిమెంట్ది, ఇది లేకపోతే స్టీల్దైనా పెట్టేసుకోవచ్చు ప్లేట్. కాకపోతే పైన బట్టర్ పేపర్ వేసుకోండి, ఎందుకంటే స్టీల్లో కొంచెం మాడే ఛాన్స్ ఉంది అందుకని. అలాగే స్టాండ్ కూడా లేకపోయినా ఇలాంటి మూత, మూత అయినా బౌల్లో పెట్టుకుని పెట్టుకోవచ్చు. ఓకేనా, మూత పెట్టేసుకుని లో ఫ్లేమ్లోనే ఒక 15 నిమిషాలు కుక్ చేసుకోవాలి. యాక్చువల్గా నేను ఇది 25 మినిట్స్ ఉంచాను, ఎందుకంటే బాబీ కొంచెం పెద్ద సైజ్ చేస్తాడు కదా, అందుకని. చిన్నవి అయితే 15 మినిట్స్లోనే అయిపోయావు మనకి. ఇవిగోండి బాగా స్ప్రెడ్ అయినాయి చూసారా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇది మిగిలిన డో ఉంది కదా, ఇప్పుడు దీన్ని కూడా నేను చిన్న చిన్నగా చేసేస్తాను. బిస్కెట్స్ లాగా చిన్న పోర్షన్ ఇలా నేను చిన్నవి చేస్తాను, తను పెద్దవి చేస్తాడుగా. నేను లాస్ట్ టైం ఒకసారి ట్రయల్ వేసా, చిన్నవి చేస్తే నాకు 15 మినిట్స్లోనే కుక్ అయిపోయినవి. సో ఇట్లా ఇలాంటి ప్లేట్ తీసుకున్నాను. ఇది ఎలక్ట్రిక్ కుక్కర్లో ఉంటుందిగా మనకి, రైస్ కుక్కర్లో అడుగున అది తీసుకున్నా. ఇంకా నేను ఏం గ్రీస్ చేయట్లేదు, డైరెక్ట్ పెట్టేసుకున్నా మనకేం బిస్కెట్స్ అంటుకోవు, ఎలాంటి ఆయిల్ ఏం అప్లై చేయాల. ఇలా అన్నీ చేసేద్దాం.
నేను ఒక ఫోర్ ఇలా చేసుకున్నాను చిన్నవి. మిగిలిన డో ఉంది కదా, దీంట్లో కొద్దిగా కోకో పౌడర్ వేసుకుంటున్నా, ఒక హాఫ్ టేబుల్ స్పూన్. ఇలా మొత్తం అన్నీ చేసేసుకున్నా, పైన ఎక్స్ట్రా చాకో చిప్స్ పెట్టుకుంటున్నా. మళ్ళీ నా బిస్కెట్స్ ఇవి బేక్ చేయడం కోసం 5 మినిట్స్ ఇది ప్రీ హీట్ చేసుకున్నాను. 5 నిమిషాల తర్వాత దీన్ని లోపల పెట్టేస్తున్నా. మళ్ళీ మూత పెట్టేసుకుని లో ఫ్లేమ్లో ఈ ఇది ఉందిగా బిస్కెట్స్ మెల్ట్ అయ్యే వరకు ఉంచాలి మనం. మెల్ట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేయొచ్చు. మనకి ఎలా కుక్ అయిందని ఎలా తెలుస్తుంది అని మనకి డౌట్ రావచ్చు కదా. ఏంటంటే ఇవి మెల్ట్ అయితే మనకి ఫుల్గా మెల్ట్ అయితే కుక్ అయిపోయినట్టు. స్టవ్ ఆఫ్ చేసి చల్లారే వరకు ఉంచితే క్రిస్పీ వచ్చేస్తాయి మనకి. 15 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇదిగోండి బాగా స్ప్రెడ్ అయినాయి కదా, సో మన కుక్కీస్ అనేవి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టే. ఇలా ఎందుకని అంటే ప్లేస్ లేదని దగ్గర దగ్గరగా పెట్టేసి అందుకే కొంచెం ఇలా అంటుకుపోయినాయి. ఏం పర్లేదు, ఇలాంటి సిచ్యువేషన్ వస్తే నైఫ్ తీసుకుని కట్ చేసేయడమే. ఇవి కూడా చూసినట్టయితే లోపలది క్రంచీగా బాగా రెడీ అయిపోయినాయి. ఈ కుక్కీస్ని మనం బయట కూడా ఈజీగా కొనుక్కొని తినచ్చు, కానీ ఇంట్లోనే మన చేతితో మనం బేక్ చేసుకుని తినే కుక్కీస్ ఆ టేస్టే వేరు కదా. ఈ కుక్కీస్ టేస్ట్ అయినా టెక్స్చర్ అయినా బయట కొన్న వాటికైనా చాలా బాగున్నాయి. స్మెల్ కూడా చాలా కమ్మగా వస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి.